గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. సో ఫస్ట్లో ఉన్నటువంటి పదంతోటి ఆ ప్రశ్న యొక్క సమాధానం ఎక్కడిని టైప్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమొరీ, మీకు సింపుల్గా ర్యాపిడ్ రివిజన్లో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ఉపయోగపడుతుంది ఆశిస్తూ ఒక నిమిషంలో ఒక 10 పాలిటి పాయింట్స్ని చూద్దామండి. సో మనకు గవర్నర్ ఇక్కడ నానే ఎక్స్ట్రాన్ని నానే ఒత్తుని తీసుకోండి. సో గవర్నరు ఎమ్మెల్సీ అంటే విధాన మండలికి 171(5) ఆర్టికల్ ప్రకారం సభ్యులను నామినేట్ చేసే అధికారం గవర్నర్ కలదు. ఈ ఆర్టికల్ వివరిస్తుందండి, 171(5) ఆర్టికల్ మనకు నామినేట్ చేసే శాసనమండలికి నామినేట్ చేసేటువంటి అధికారం గవర్నర్కి ఉందని తెలియజేసే అధికారం ఇదండి 171(5) ఆర్టికల్. మనము వివిధ రాజ్యాంగాల నుంచి మనం కొన్ని అంశాలను సంగ్రహించడం జరిగింది. సో దక్షిణాఫ్రికా రాజ్యాంగం ఉండి ఇక్కడ రావుతుంది కదండి, ఇక్కడ రానే పక్షం తీసుకోండి. సో రాజ్యాంగ సవరణ విధానమును మరియు రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఈ రెండు విషయాలు కూడా మనము దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి సంగ్రహించడం జరిగింది. రెండు విషయాలను ఏమిటి అండి, అవి రాజ్యాంగ సవరణ విధానము మరియు రాజ్యసభ సభ్యుల ఎన్నిక. ఈ రాతోటి ఈ దక్షిణాఫ్రికా ఈ రాణేక్షంతో రెండు విషయాలు కలిపి చదువుకోండి. రాజ్యాంగ సవరణ విధానం మనం దక్షిణాఫ్రికా నుండి స్వీకరించాము, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం కూడా మనం దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి స్వీకరించాము. తర్వాత సుప్రీంకోర్టు ఇక్కడ రావుతుంది కదండి, రాఫర్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం 1774 కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇక్కడ రావుతుంది కదండి, రాఫర్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం 1774 కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఇక్కడ ఎన్వి గాడ్గిల్ గారు గాఫర్ గనులు మరియు విద్యుచ్ఛక్తి మొదటి స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గనులు మరియు విద్యుచ్ఛక్తి మంత్రిగా పనిచేసిన వారు ఎన్వి గాడ్గిల్. ఇక్కడ గావుతుంది కదండి, ఆన్సర్ ఎక్కడనే ఉంటుంది. గాఫర్ గనులు మరియు విద్యుచ్ఛక్తి మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఎవరంటే స్వతంత్ర భారతదేశం 1947 తర్వాత ఎన్వి గాడ్గిల్ గారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఇక్కడ రావుతుంది కదండి, రావుతుతో రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఈయన రెండవ ముస్లిం రాష్ట్రపతి. సో రావర్ రెండవ ముస్లిం రాష్ట్రపతి, మొదటి ముస్లిం రాష్ట్రపతి జాకిర్ హుసేన్ గారు. సో రెండవ ముస్లిం రాష్ట్రపతి. తర్వాత రాష్ట్రపతి పదవిని రబ్బర్ స్టాంప్ అని ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్ లోపల. సో సింపుల్గా దాన్ని సైన్ చేయడం వల్ల ఎమర్జెన్సీ ఇంపోజ్ కావడం. సో ఆ విధంగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారిని ఈ రాణి అక్షరంతో రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఏమేంటి అండి, ఇవి రెండవ ముస్లిం రాష్ట్రపతి, తర్వాత రాష్ట్రపతి పదవి రబ్బర్ స్టాంపు అనేటువంటిది ఇతని నుండే వచ్చింది. నెక్స్ట్ ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి ఒక మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఫస్ట్ ఏర్పాటు చేసినటువంటి థార్ కమిటీ ఏమంటుందంటే, సో భాష ఆధారంగా కాకుండా, సో భాషా ప్రాతిపదిక కాకుండా రాష్ట్రాలను పాలనా సౌలభ్యం ఆధారంగా విభజించండి అని రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ అంటే ఇది థార్ కమిటీ. భాష ప్రయుక్త అంటే భాషను ఆధారంగా కాకుండా పాలన సౌలభ్యం ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయండి అని రిపోర్ట్ ఇస్తుంది. సో ఈ రిపోర్ట్ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో మళ్ళీ అల్లరి విపరీతం కావడం వల్ల జేవీపీ కమిటీ అపాయింట్మెంట్ చేస్తారు. సో జేవీపీ కమిటీ ఏమంటుందంటే, సో భాషాపరంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలి అనే విషయాన్ని కొంచెం వాయిదా వేయండి, భాషాపరంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలి అనే అంశాన్ని కొంచెం ఇక్కడ వీఫర్ వాయిదా వేయండి అన్నదని జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఈ విషయం మాత్రం మనకు ఆంధ్ర రాష్ట్రానికి మినహాయింపిస్తుంది. తర్వాత వాంచి కమిటీని ఏర్పాటు చేస్తారు. సో వాంచి కమిటీ ఏం చేస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తుంది. సో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయవలసిందే, చేయవచ్చు అని సమర్థించేసరికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది 1953. సో అక్టోబర్1న మనకు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. థార్ కమిటీ ఏమంటుందండి, భాషను ఆధారంగా కాకుండా పాలన సౌలభ్యం ఆధారంగా. జేవీపీ కమిటీ ఉంటుందండి, భాష ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కొంచెం వాయిదా వేయండి, ఆంధ్ర రాష్ట్రం మాత్రం మినహాయింపు ఇవ్వండి అంటుంది. తర్వాత వాంచు కమిటీ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని సమర్థిస్తుంది, దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ విధంగా ప్రశ్నలో ఉన్నటువంటి ఒత్తు అక్షరంతో అక్కడ ఆన్సర్ను ట్రైప్ చేసి సింపుల్ ఒక నిమిషంలో ఒక 10 విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.